హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి మేము హాలిడే ట్రిప్ 2 డేస్ వేసాం. అందుకని మా జర్నీ మొదలైంది. డ్రైవింగ్ చేస్తున్నది రవి గారు, పక్కన శ్రీకాంత్ గారు, రాకేష్, నేను, అందరం కలిసి మా జర్నీ చేస్తూ ఉన్నాం. సూర్యలంక బీచ్కి వెళ్దామనుకుంటూ ఉన్నాం. అలా జర్నీ స్టార్ట్ అయిన 1 గంటలోనే మనకి నల్లమల ఫారెస్ట్ వచ్చింది. దట్టమైన నల్లమల ఫారెస్ట్లో మా జర్నీ కొనసాగుతూ ఉంది. మా రవిగాడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అంత లోపలే రాకేష్ గారు నిద్రపోయాడు. చింటుగాడు లేపి మరీ చూపిస్తూ ఉన్నాడు రాకేష్ గారు అంతలోకే నిద్రపోయాడు అని. నల్లమల దట్టమైన ఫారెస్ట్లో అందరం ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 2 డేస్ ట్రిప్ ఎలా కొనసాగుతుందో చూడాలి. ఫారెస్ట్లో ఆహ్లాదకరమైన వాతావరణం మంచిగా ఉంది మనకు. చుట్టూ సైడ్ నుంచి చూస్తే జింకలు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ ఒకసారి హాయ్ చెప్తూ ఉన్నారు. నల్లమల ఫారెస్ట్ ఎంత చూసినా కూడా మనకి బోర్ అనేది కొట్టదు. ఫుల్ ఘాట్ రోడ్ సెక్షన్ వచ్చింది. ఇక్కడెక్కడైనా ఆపి ఫోటోస్ దిగుదామని ట్రై చేస్తే వెనకే మనకు పోలీస్ జీప్ వస్తూ ఉంది. ముందర ఆపాము ఒక చోట, ఇక్కడ ఎక్కడ ఆపకూడదు, పులులు ఉంటాయని చెప్పారు. దానికోసం వాళ్ళు వెళ్తే ఎక్కడైనా మంచి ప్లేస్లో ఆపుదామని చూసి ఇక్కడ ఆపాం. కోతి కూడా నా వెంట వస్తూ ఉంది ఫోటోలు దిగుదాం అనుకుంటే. అది నా ఫ్రెండ్ అని చెబుతూ అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళా. ఎలా ఉంది అడవి అని అంటే ఎక్కువ ఏం లేదు, రోడ్డు పక్కకే వెళ్ళి చూస్తూ ఉన్న ఫోటోలు దిగుదామని. నల్లమల ఫారెస్ట్లో ఎంత చూసినా మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది నల్లమల ఫారెస్ట్. అట్నుంచి అలా బయలుదేరి కోటప్ప కొండ దారిలో కనిపిస్తే దీన్ని కూడా చూద్దామని మేమంతా కోటప్ప కొండ నుంచి చూసి బయలుదేరుతూ ఉన్నాం కిందకి అలా వద్దామని. మా చింటుగాడు నేను డైరెక్షన్ చేస్తాను, నేను చెప్పినట్టు రండి అని రవిగాడికి కెమెరా ఇచ్చి వాడు మధ్యలో నిల్చోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. నేను చెప్పినట్టు నడవండి అని చెప్తూ ఉన్నాడు వాడు. మాకు మంచి ఎంటర్టైనర్ చింటుగాడు. లైఫ్లో మర్చిపోలేని విధంగా అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాం. ఇక్కడ కోటప్ప కొండ మీద నడుస్తూ వీడియో తీస్తూ ఉన్నాడు మా రవిగాడు. ముందర మేము నడుస్తూ ఉన్నాం. అంత ప్రదేశం ఈ విధంగా ఉంది. చాలా ఎత్తులో ఉన్నాం మేము. చూడొచ్చు మీరు ఇంకా ముందుకు వెళ్తే. మా చింటుగాడు మాత్రం మస్తు కామెడీ చేస్తూ ఉన్నాడు. వాడు చెప్పినట్టు డైరెక్షన్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. కిందికి బయలుదేరి ఉన్నాం. ఇటు నుంచి కిందికి బయలుదేరితే కింద ఏ విధంగా ఉంటుందనేది కానీ చూపిస్తాం మీకు. కొండపైన మాత్రం మంచి మంచి విగ్రహాలు చాలా అందంగా పెట్టారు. అక్కడ వినాయకుని బొమ్మ కింది నుంచి చూస్తే ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి వినాయకుని బొమ్మ. అలాగే కిందికి బయలుదేరుతూ ఉన్నాం. కింద ఎక్కడైనా మంచి ప్లేస్లో ఆపు, ఫోటోలు దిగుదామని కూడా చెబుతూ ఉన్నారు. ఏదైనా మంచి లొకేషన్ వస్తే మళ్ళీ కాసేపు ఆపి ఫోటోలు దిగుతాం. మా చింటగాడు ఫోటోలు దిగడంలో ముందున్నాడు. చూస్తున్నారుగా ఎంత డౌనల్ దిగుతున్నామంటే అంత కిందికి ఉంది రోడ్డు మార్గం. మంచి వ్యూ పాయింట్ కోటప్ప కొండ. ఎప్పుడైనా మీరు గుంటూరు వెళ్ళాలన్నా, చిలకలూరుపేట వెళ్ళాలన్నా ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు. మనకు కర్నూలు నుంచి ఒక 250 కిలోమీటర్స్ అలా ఉండు, 250గా 300 కిలోమీటర్స్ ఉండొచ్చు. మనకు బాగా చూడవలసిన ప్రదేశం. కారు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎక్కువగా మలుపులు ఉన్నాయి. అటునుంచి ఏదైనా వచ్చినా కూడా మనకి మలుపుల్లో కనిపించదు. కొండ ప్రదేశం కాబట్టి కొంచెం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు మనకు. ఇక్కడ సైడ్ కాపీ ఫోటోలు దిగుదాం అనుకున్నాం. మా చింటగాడు పైకి ఎక్కి స్టైల్గా పోజులు ఇస్తున్నాడు. రాకేష్ గాడు, కాంత్ గాడు కూడా చూడండి ఎంత ఎత్తులో ఉన్నామంటే అంత ఎత్తులో ఉన్నాం మేము. కాసేపు ఫోటోలు దిగుదామన్నట్టు సైడ్ కాపీ ఉన్నాం. కిందికి వచ్చేసరికి ఇక్కడ శ్రీకృష్ణుని ప్రతిమ ఉంది. అందరం ఒకసారి కృష్ణునికి నమస్కారం చేసుకుందామని సైడ్ కాపీ కృష్ణునికి నమస్కారం చేసుకుని ఉంటున్నాం. మా చింటగానికి మొబైల్ ఇచ్చి నేను నమస్కారం చేసుకుంటా, నన్ను ఫోటో దింపురా అని మా చింటుగాడికి చెప్పాను. శ్రీకృష్ణుని ప్రతిమ చూడడంతో అందరికీ ఎంతో హ్యాపీగా అనిపించింది. అందుకని అందరం కాసేపు ఫొటోస్ దిగి మా ప్రయాణం మొదలుపెట్టమంతలోనే దారిలో చీకటి అయిపోయింది. కారులో డ్యాన్స్ వేస్తూ వెళ్తూ ఉన్నాం.
అలా రూమ్లో కాసేపు ఆడిపాడి రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. సూర్యలంక బీచ్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి మీకు దగ్గరలో కనిపిస్తూ ఉంది సూర్యలంక బీచ్. 8:00 చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్ళి స్నానం చేద్దామని అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. మా చింటుగాడు ఎంతో ఆనందంగా బీచ్ను చూసిన సంతోషంలో ఎగురుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం పొద్దు పొద్దున్నే వచ్చి అందరు బీచ్లో వాలీబాల్ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇంకెందుకు లేటు, మేము కూడా సముద్రంలోకి దిగి మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనదే పరిశ్రమ